హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు భక్తజన సంద్రమైంది. 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇంకా బారులు తీరి ఉన్నారు. అప్డేట్స్ మా రిపోర్టర్ విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు హనుమాన్ భక్తులు, అదేవిధంగా మాలదారులందరూ కూడా ఉదయం నుంచే పోటెత్తారు. దాదాపు 3 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి హనుమాన్ జయంతికి ఇప్పటికే దాదాపు 180,000 పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పేసి అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు మాత్రం బాగా సౌకర్యం ఉన్నాయి సార్. ఎందుకంటే ఉచితంగా బస్సులు పెట్టడం వలన ప్రయాణికులకు ఇబ్బంది లేదు, మళ్ళీ ఇక్కడ దర్శనం కూడా బాగా అవుతుంది సార్ జనాలకు. ఎందుకంటే మంచి సౌకర్యం చేయడం వల్ల ఓపికగా మంచి దర్శనం చేసుకోగలుగుతున్నాం సార్. ఏర్పాట్లు అంతకుముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా అద్భుతంగా ఉన్నాయి. మళ్ళా ఈ సంవత్సరం బాగా ఫ్రీ బస్సులు కూడా పెట్టారు, సాములకు బాగా అనుకూలంగా ఉన్నాయి. పాదయాత్ర సాములు కూడా వచ్చే నడిచే భక్తులు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా బస్సులు సౌకర్యం బాగా ఉంది. ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లో వేస్తున్నటువంటి భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ దాదాపు ఇప్పటికీ 180,000 నుంచి 2 లక్షల మంది దర్శనం చేసుకున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము దర్శనం చేసుకుంటున్నాము. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లలో మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి తాజా పరిస్థితి అయితే మనకు కొండగట్టులో కనిపిస్తుంది. ఓటు స్టూడియో.